భగవంతుడు నాకు ఆ ముఖ్యమంత్రి రూపంలో నేను ఎక్కడికి పోయినా కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చే అవకాశం నాకు ఇస్తున్నాడు. తప్పకుండా ఆయన ఇప్పుడు బాగుండాలి కాబట్టి ఒక మంచి రేపు 11 o'clock 11:30 ఇక్కడ స్టార్ట్ అవుతాను. రేపు సాయంకాలం కల్లా నరసరావుపేటకి చేరుకుంటాను. అందరు ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి నరసరావుపేట పార్లమెంటుని తప్పకుండా, ఆ ప్రాంత ప్రజలు కూడా నెల్లూరు ప్రజలు ఎలా దీవించారు అదేవిధంగా నన్ను అక్కడ దీవిస్తారని ఆశిస్తూ ఉన్నాను. పల్నాడు ప్రాంతంలో కూడా మా శాసనసభ్యులందరూ కూడా కలిసికట్టుగా 7-7 ఆడ గెలిపించుకునేదానికి కూడా నా వంతు తప్పకుండా కూడా కృషి చేసి కలిసి పనిచేసేదానికి ముందుకు వెళ్తూ ఉన్నాను. తప్పకుండా మా నెల్లూరు ప్రజల ఆశీస్సులు, దీవెనలు, నా మీద ఇచ్చిన ప్రేమ నా మీద ఉన్నది ఎప్పటికీ కూడా మర్చిపోను. ఎప్పుడూ నా వంతు ఏ సహాయమైనా ఏ సహకారమన్నా నా నెల్లూరు నగర నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎప్పుడు ఉంటుంది. నేను పోటీ చేయనంత మాత్రాన ఇక్కడ అని లేదో దీన్ని వీడిపోయడని కాదు, నేను పోటీ చేసినా చేయకపోయినా నాకున్న అనుబంధం నాకు ఉంది, నా ప్రజలకే కాదు ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళకి కూడా తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, నిన్న జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడారు వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదు అది ఎందుకు చాలా చాలా మాట్లాడారు, కానీ బాధ వేసింది జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడిన సరే ఆయన ఏ కారణాలు ఉండి వెళ్ళాడో నాకు తెలియదు, ఆయన ఏ వ్యక్తిగత కారణాలు ఉన్నాయి అంటే ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. 4.5 సంవత్సరం ఉన్న రోజులు భజన చేస్తారు, 4.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు దేవుడే, 4.5 సంవత్సరం దాకా అభినయం అంబేద్కరే, 4.5 సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఆయన అద్భుతమైన వ్యక్తి అంటే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అది అని మాట్లాడే తత్వం ఇప్పుడు అలవాటైపోయింది అందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పదవులు పొందుతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఎదుగుతారు, కానీ ఒక చిన్న మాట అంటే మాత్రం జరిగితే మాత్రం ఏదో పెద్ద జరిగిపోయింది మాకు. మాకు ఇప్పుడు రాజకీయాలలో ఇక్కడ ఇంతమంది నాయకులు ఏ స్థాయికి ఆ స్థాయి కార్పొరేటర్లు ఉంటారు, మా మీద కోపపడతారు, అలుగుతారు, బాధపడతారు, మళ్ళీ మేము కలిసిపోతాం. ఒక కుటుంబంలోనే అలకలుంటాయి, బాధలుంటాయి, ప్రేమలుంటాయి. అలా కాకుండా అంటే ఎప్పుడూ నాకు మంచి నాకు ఇదే జరగాలంటే జరగవు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ ఎందుకు నాతో పాటు నేను ఒక్కడినే కదా ఇక్కడ ఎమ్మెల్యేని, ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. సో నాకు పక్కన ఎమ్మెల్యేకి పడింది అనుకో, నాకు చేయలేదంటే ఆయన చేసేటంటే నేను అలిగిపోవడం తప్పుగా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎస్, 10 మందిని పట్టుకురావాల్సిన బాధ్యత ఒక పెద్ద తండ్రి పాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అలా ఉన్నప్పుడు నాకే అన్ని ఈరోజు ఇదే జంగా కృష్ణమూర్తి గారిని కూడా అడుగుతా ఉన్నా, 13 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కనీసం సర్పంచ్ అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్యే ఒక్కడే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని మాట్లాడితే ఎలా, 2014లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా, అందరూ చెప్పినప్పటికీ కూడా ఓడిపోతారని చెప్పినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా, ఎమ్మెల్సీ ఇవ్వలేదా, వాళ్ళ కొడుక్కి జెడ్పీటీసీ ఇవ్వలేదా, ఏమి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేయాలని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎంపీ సీటు కూడా ఫస్ట్ మీకు నరసరావుపేట ఎంపీ కూడా మీరు పోటీ చేయమని మిమ్మల్ని అడగలేదా, మీరు కాదంటేనే కదా ఈరోజు నెల్లూరు నుంచి నేను ఆడికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఒక 10 నాయకులు ఉన్నప్పుడు సమయంలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి ఒక్కోసారి, కానీ అంత మాత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ చేయలేదంట. ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈ 4 జిల్లాలు ఎంతమందికి బీసీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, ఈరోజు నువ్వు పోవాలనుకుంటున్నావో లేకపోతే పోయే తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది, ఎన్ని ఎమ్మెల్సీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఇవ్వడం జరిగింది అంటే ఎన్ని పదవులు కాదా, ఎమ్మెల్సీ అనే పదవి కాదా, రాజ్యసభ ఇచ్చే పదవులు కాదా, అంటే ఏంటి అని అసలు నాకు అర్థం కావట్లేదు. ఎస్, ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఇక్కడ, ఎవరైనా నేను ఒక బీసీ అభ్యర్థిగా ఉన్నా ఎమ్మెల్యేగా, వేరే సామాజిక వర్గం ఒకళ్ళు ఎమ్మెల్సీ ఉండి నా నెల్లూరు నగరంలో పెత్తనం చేస్తే ఒప్పుకుంటామా? ఖచ్చితంగా మేము ఎక్కడో దగ్గర ఇబ్బంది ఉంటుంది, దాంట్లో కులాలు లేవు, మతాలు లేవు, ఏ ఎమ్మెల్యే అయినా. నేను బీసీ ఎమ్మెల్యే నెల్లూరు నగరంలో, వేరే ఎమ్మెల్యే వేరే సామాజిక వర్గాలు ఎమ్మెల్సీ ఇచ్చున్నా కూడా ఇక్కడ రోజు కెలికితే నేను ఒప్పుకుంటానా? అంతే కదా, ఎక్కడైనా ఒకటే ఇది రాజకీయంలో, ఇది ఎక్కడైనా ఇది ఆ పార్టీయా ఈ పార్టీయా అని కాదు, ఎక్కడైనా ఒకటే. దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ చేయలేదు బీసీలకు అని చెప్పడం, ఈరోజు ఒకటి అడుగుతాను ఎన్ని టికెట్ అసలు నువ్వు ఈరోజు పోటీ చేసిన పార్లమెంటు
75 సంవత్సరాల తర్వాత ఒక ఎంపీగా పంపించాలనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మీ సామాజిక వర్గానికి మన సామాజిక వర్గానికే కదా ఇవ్వాలనుకున్నాడు అనేన అట్లా తీసుకున్నా కూడా. కాబట్టి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కడికి ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటెత్తుపోకడలు, ఆయన ఇది, ఆయన తెలుగుదేశం పార్టీ, ఆయనకేమన్నా రెడ్ కార్పెట్ వేసి రోజు చంద్రబాబు నాయుడు గారు రాయి అపాయింట్మెంట్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాడా? ఎంతమందికి ఇచ్చాడు బీసీ టికెట్లు? ఈరోజు అడుగుతున్న ఒంగోలు జిల్లాలో ఒక బీసీ ఉన్నాడా? నెల్లూరు జిల్లాలో వాళ్ళకి ఒక బీసీ ఉన్నాడా? తిరుపతిలో ఉన్నాడా? ఈరోజు చెప్తా ఉన్నాను, ఒంగోలులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడున్న నెల్లూరు జిల్లాలో ఒకటి ఉంది, ఒక ఎంపీ ఇచ్చాడు ఈ ప్రాంతానికి సంబంధించి. ఈరోజు కొత్తగా ఇంతమంది ఎంపీలు బీసీలు వస్తూ ఉన్నారు, ఏలూరు బీసీ ఇచ్చాడు, నరసాపురం పార్లమెంటు బీసీకి అభ్యర్థికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఎన్నిస్తుంది. కాబట్టి పోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అలవాటు, ఇది అలవాటు అయిపోయింది. 4-5 సంవత్సరాలు మాత్రం ఆయన దేవుడు, ఆయన వీరుడు, నా అంతిమ యాత్రలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి చితి పెట్టాలా, ఈ డైలాగ్ లేస్తారు. పోయేటప్పుడు మాత్రం ఆయన ఇది, ఆయన అది, బాగా మోటార్ సంపాదించుకుంటారు, బాగా చేసుకుంటారు, మళ్ళీ ఆయనే తిడతారు. ఈ ప్రతి ఒక్కడు ఇది ఒక అలవాటు, ఫ్యాషన్ అయిపోయింది. ఎవరికైనా సేమ్ డైలాగులు, ఏం మార్గం, స్క్రిప్ట్ ఒకటే. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ పంపిస్తాడు ఒక కాగితం, సేమ్ లైన్ మాట్లాడండి, 10 మంది ఇదే మాట్లాడితే ఇదే జగన్మోహన్ రెడ్డి అవుతాడు అనుకునే దానికి ఒక స్క్రిప్ట్ ఆడి నుంచి వస్తుంది, ఇదే భాష ఉండి, ఎవడు చేసినా ఒకే డైలాగ్ డెలివరీస్. ఏమన్నా మారుతున్నాయా? ఖచ్చితంగా తను ఒక ముఖ్యమంత్రిగా, తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇదిగో ఇలా కాదు అక్కడికి వెళ్ళి మార్చే అవకాశం ఉంది. ఈరోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్పొరేటర్లు ఇక్కడ ఓడిపోతారనుకున్నప్పుడు గెలిచే కార్పొరేటర్ని కదా పెడతాను, నాకున్న వ్యక్తిని ఎవరైనా ఉంటే బతినాడుకుంటాం కదా, అరే నాయన నువ్వు ఇబ్బంది పడతావు, ఓడిపోయేటట్టున్నావు, ఇంకోటి పెడదాం రా గెలుస్తావు, ఎందుకంటే పార్టీ అనేది బతుకుంటేనే కదా మేమందరం కూడాను. కానీ ఇట్లాగా ఈ యొక్క అలవాట్లు, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని. కాబట్టి దయచేసి కొత్తది ఏమన్నా ట్రై చేయండి, రొటీన్ అంటే వీళ్ళందరి మనం క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందంటే బాగున్నప్పుడు కాదంట, ఇట్లాంటప్పుడే. పార్టీకి నిలబడాల్సిన అవసరం, ఒక లీడర్కి అండగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు, ఆ లీడర్కి మన అవసరమైనప్పుడు ఆ రోజు నిలబడిన వాళ్ళే ఎవరైనా కానీ నిజమైన కార్యకర్త కానీ నిజమైన నమ్మకస్తుడు కానీ. బాగున్నప్పుడు అందరు బాగుంటారబ్బా, అందరు బంధువులే, కానీ బాగా లేనప్పుడు మనం వెంట నిలబడేవాడే నిజమైన మనిషి. ఈరోజు పార్టీకి ఎవరైతే అవసరమైనప్పుడు ఇక్కడికి పొమ్మంటే ఆడికి పోవాలని లీడర్ ఎక్కడ మంచి కోరుకుంటున్నాడు, ఇక్కడ పోవాలని పోయగలిగినోడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా కానీ. అంతే తప్ప ఈరోజు ప్రతిదానికి ఆయన మీద నిందలేసి బాగున్నప్పుడు మాత్రం ఆయన వీరుడు, ఆయన సూర్యుడు, ఆయన దేవుడు, నాయన అట్లా కాదు అట్లా పోలేం కానీ ఆయన విలను, ఆయన రావణాసురుడు, ఆయన ఇదే కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, తప్పకుండా 2024 ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాయకులు ఇంకా మా చేతుల్లో ఓట్లు ఉన్నాయి, మేము ఇట్టంటే ఓట్లు పడితే ప్రజలందరూ ఎందుకు ఈ నాణ్యం చేయడకపోతున్నాడు, ఈ నీళ్ళని చేయడం ఎందుకు వస్తున్నారని, ఎవరు స్వలాభం కోసం వెళ్తున్నారనేది అందరు చూస్తూ ఉన్నారు. అంతా ఈరోజు ఏం కాదు, ఏ మారుమూలనున్నాడు కూడా ఈరోజు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాడు, చూసుకుంటున్నాడు. ఒకప్పుడు లాగా కాదు, నువ్వు ఏం చెప్తే నమ్మేదానికి. ఈరోజు ఈయన ఎంత ఆడే, ఈయన ఎంత కొట్టాడరా, ఆడెంత కొట్టాడరా అని అందరికీ తెలుసు, అందరు బాగా క్లారిటీగా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు, అది ఎవరు మోసపోయేదానికి సిద్ధంగా లేరని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి నన్ను 15 సంవత్సరాలు దీవించిన ప్రజలకి అందరికీ కూడా నా జీవితాంతం, ఈ నెల్లూరు ప్రజలందరూ కూడా ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు, మా నాయకులు కానీ ఎవరైతే నన్ను ఈరోజు ఇంత స్థాయికి, చిన్నవాడినైనా నా వెంట నడిచిన పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా వయసులో పెద్దవాళ్ళైనా నన్ను గౌరవిస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ ఈ జిల్లాకి నెల్లూరుకి అనిల్ అనేవాడు వాళ్ళ మీ బిడ్డగానే ఉంటాడని చెప్పి తెలియజేస్తాను.